Hey bro, hi, Radha Prakash, RTV Telugu YouTube channel MD with 1.34 million subscribers. Bro, hey bro. Meditation center lo DJ vetnattunnadi. Bhaiya maatladu nenu maatladukoni undalenu. Oh my Pooja Preeta Agarwal, 7 days atla gadavallo yendo. Hey bro, atla restura. Bhaiya, bhai. ఇంతగానం సౌండ్ పొల్యూషనా? నేనే డీజే అనంటే నాకంటే ఒక్కొక్కటి తురుంకాలు ఉన్నారు. ఐదేళ్ల సందొస్తున్నా భయ్యా, గీ కిచెన్ మాత్రం ఫిష్ మార్కెట్ లా తయారైంది భయ్యా. అమ్మా నాన్న భయ్య, పాతికేళ్ళు నాకు అన్నం పెట్టారు. నేను కరెక్ట్గా వాళ్ళకి అన్నం పెట్టే టైంకి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నన్ను వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని మోసిన వాళ్ళు తొందరగా నా భుజాల మీద మోస్తాని నేను ఎప్పుడు అనుకోలే. అందుకే తినే ప్రతిసారి 2 ముద్దలు పక్కకు పెట్టుకుంటా. ఏదో నాతో ఉన్నారన్న ఒక ఫీలింగ్ అంతే. కానీ దునియాలో నిష్కల్మషంగా ప్రేమ ఉందంటే అది మనదే భయ్య, రాజస్థాన్. భయ్యా, అరే భయ్యా, అరే అటోడిసి భయ్య, వాళ్ళు తప్పు మాట్లాడినా నేను? భయ్య ఒకసారి మాట్లాడు నాతోటి. బాబు పడుకున్నాడా? అవునండి, లిస్ట్ లో సరుకులన్నీ తెచ్చారు. మీ మందు బాటలు తెచ్చుకోలేదేంటండి? ఇక నుండి మందు సిగరెట్ మానేస్తున్నాను. బాబును కాన్వెంట్ లో వేశాం కదా, ఆ డబ్బులు వాడి అవసరాలకు వాడు. నిజమేనండి, అయితే నాకు కూడా ఈ పేరెంట్ లో వెళ్ళి పాన్స్ పౌడర్ ఇవన్నీ కొనకండి. నానా, ఈ ఒక్క ముద్ద తినే సైకిల్ తొక్కురా. నాకు వద్దమ్మా. ఏమండి, మీరేనా చెప్పండి. రే నానా, అమ్మ చెప్తుంది కదరా, వచ్చి తినేళ్ళు. నాకు వద్దు. నానా జాగ్రత్త చెప్పు. అలాగే నానా. జాగ్రత్త, పడిపోతావు, పడిపోతావు. అయ్యో ఏమైంది? ఎందుకు భయ్య గొంతు గోడల్ని కట్టేస్తావు? ఏడైనా మంట మండితే వాటిని ఆర్పనికి దేవుడు మనకు నీళ్ళు ఇచ్చిండు. అదే మంట మన గుండెల్లో మండితే వాటిని ఆర్పనికి కన్నీళ్ళు ఇచ్చిండు. 5 ఏళ్ల సంధి కంటి కడికొచ్చి కన్నీళ్ళు ఆపుతున్నావు అంటే ఏదో జరిగింది భయ్యా. ఏం జరిగింది భయ్యా? అమ్మా నాన్న ఏమన్నా?
ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని భయ్యా. వైన్ షాప్ కెళ్దామా? ఏం ఫస్ట్ సాలరీ తోటి నాకు మంది పట్టేస్తావా? నీకోసం కాదు, నాన్న కోసం. ఓ, నాన్న కోసమా? పద. అవును, నానేడి స్నానం చేస్తున్నారా? అమ్మా అమ్మా, అర్జెంట్ గా ఒక ఆమ్లెట్ ఇవ్వా. అమ్మా ఇంకెంతసేపు అమ్మా? అయిపోయింది, వేసేస్తున్నా. నాకు ఇవ్వమ్మా, నేను వేస్తాను. ఇటు ఇవ్వు. ఏంటన్నా ఇది? మీకోసమే నాన్న. నేను ఎప్పుడో మానేశాను కదరా. చిన్నప్పుడు నాకోసం మానేశారు కదా నాన్న, అందుకే నేనే తీసుకొచ్చాను. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? రండి కూర్చోండి. రైట్, తీసుకోండి నాన్న, తాగండి. ఏంటి వీడిదంతా? ఎందుకురా ఇవన్నీ? పర్లేదు, తాగండి నాన్న, హ్యాపీగా తాగండి.